ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం, యథార్థంగా డిసెంబర్ మాసం మొత్తం కూడా మరి మిథున రాశి వారికి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైనా సరే అవన్నీ సఫలీకృతమవుతాయి, విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఎంతో ఆనందదాయకమైన మాసము ఈ మాసము, అలాగే అదృష్టము అనేటువంటిది కూడా ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రయత్నాలు అన్నీ కూడా అలాగే ఎవరితో అయినా సరే కొద్దిగా మాట్లాడేటప్పుడు ఆచితూచి కాస్త ఆలోచించి మాట్లాడితే ఎలాంటి గొడవలు అనేటువంటివి ఉండవు. అందుకని ఎప్పుడూ కూడా అందరితో ఎవరితో మాట్లాడుతున్నా కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడటం అనేది వీళ్ళకి చాలా చాలా మంచిది, అవసరం కూడా. అలాగే ఈ గతంలో ఏవైనా సరే కొద్దిగా రుణము అనేది చేసి ఉంటే కనుక ఈ మాసం తీర్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించడము, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర నామావళిని పఠించడము చాలా చాలా మంచిది. అలాగే శ్రీమన్నారాయణ కవచము అని చెప్పి ఉంటుంది నాన్న, ఆ శ్రీమన్నారాయణ కవచము అనేది కూడా ప్రతిరోజు చదవడం వలన విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. మరి ఈ మాసంలో పుట్టినటువంటి చదువుకునే పిల్లలు మరి వాళ్ళకి కలిసి రావాలి. అలాగే వాళ్ళు ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారా లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నారా, వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రీమన్నారాయణ కవచము ప్రతిరోజు కూడా చదవండి లేకపోతే వినండి నాన్న, అన్ని విధాల శుభాలు చేకూరుతాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.